చాలా మంది అమ్మా చాలా మందికి 10 మందిలో ఒకళ్ళిద్దరికి వస్తే 8 మందికి రావట్లేదని చెప్తున్నారు అసలు ఈ పెరిగిన రేట్లు గాని ధరలు గాని మీ కాళ్ళ మీద మీరు నిలబడే పరిస్థితులు ఉన్నాయి అమ్మా ఈ రోజున అందరికీ తెలుసు కదండి ఏ ప్రభుత్వం ఎలా ఉందో జనానికి తెలుస్తుంది ఎవరు కావాలంటే వాళ్ళు ఓటు వేసుకుంటారు జాబ్ అయితే రాలేదు అసలు పోస్ట్ వదులుతున్నారు వదలతల్లా కూడా తెలియట్లేదు జిఎన్ఎం పెడుతున్నారు బిఎస్సి పెడుతున్నారు ఏఎన్ఎం వదలట్లేదు అది ఇప్పటికి 30 ఇయర్స్ వచ్చేసినాయి ఇంకా మాకు ఎప్పుడు వస్తుంది జాబ్ అనేది ఎవర్ని అడుగుతాము చంద్రబాబు నాయుడు దిగిపోయే టైంకి 2 మంత్స్ ఉంది అనగా ఆయన వదిలాడు మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చేసరికి అది అది తను ఇవ్వలేదు ఆ పోస్టులు అలా ఆగిపోయినాయి తినొచ్చిన తర్వాత ఈ పోస్టులు అసలు అప్లై చేయలేదు మేము కావాలన్నది ఇది ఏఎన్ఎం ఒకటి వదిలితే మాకు ఇస్తే సరిపోతుంది అది వదలలేదు ఏఎన్ఎం లే కాదమ్మా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు చదువుకున్న విద్యార్థి ఇప్పుడు ఏమంది బిఈడీలు కానీ లేకపోతే డిగ్రీలు కానీ బీటెక్ వాళ్ళే ఖాళీగా తిరుగుతున్నారు మరి వాళ్ళు కూడా ఖాళీగానే తిరుగుతున్నారు కదా మరి ఖర్చులు పెరిగినాయమ్మా అన్ని పెరిగినాయి అదే చెప్తున్నాను ఎవరికి గవర్నమెంట్ జాబ్స్ అనేది ఏ ప్రభుత్వంలో వాళ్ళు ఇవ్వట్లేదుగా నిజంగా 400 అప్పుడు ఏపీగా ఛానల్ వచ్చింది 3 నెలలే వస్తుంది ఇప్పుడు దానిలో సహాయం ఉంటుంది ఏమో తెలియదు ఈరోజు అంటే ఆయన చెప్పింది మహిళలు చెప్పింది అతిపెద్ద హామీ ఏంటంటే ప్రభుత్వం కానీ ఏంటంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కానీ ఒకళ్ళు ఇచ్చే దానికోసం శ్వాసపడే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా గతంలో బీసీ లోన్లను లేకపోతే మీ మహిళలకి ఒక ఆసరాలను ఇలాంటి ఎన్నో ఉండే అసలు ఇప్పుడు ఏమన్నా ఒక బ్యాంక్ లోన్ వచ్చే పరిస్థితి ఉందా నాకైతే అమ్మఒడి కూడా రాలేదు రేషన్ కార్డు ఉంది కానీ అమ్మఒడి రాలేదు 3 సంవత్సరాలు రాలేదు నాకంటే అసలు ఏమి రాలేదండి నాకంటే ఏమి వాలంటీర్ని అడిగితే వస్తుంది వస్తుంది అన్నాడు అమ్మఒడి కూడా రాలే మాకు చాలా మందికి అమ్మ మీకే కాదు ఈ రోజున 100లో 10 మందికి ఇచ్చి లేబర్లో సరే ఆగు ఒక్క నిమిషం అమ్మ రికమెండేషన్ ఉన్న వాళ్ళకి ఏదైనా చేస్తా లేబర్లో నేనే ఉండా ముగ్గురు వదిలేసి 4 ఉండాము నలుగురికి ఇచ్చాడు నాకు నేను ఉండా నాకు అసలు సెంటు భూమి లేదు నేను ఎక్కడ ఉండాలి ఇచ్చాడు ఉండవాడికే అభివృద్ధి లేదు రోడ్లు లేవు మీలా మహిళలు ఈ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు అసలు నిషేధం జరిగిందమ్మా ఎక్కడైనా తాకుండా ఉంటున్నారా జనాలు తాకుండా అంటే ఎవరు ఉంటారు ఎవరు ఉండరు దానికి ఆయన ఏం చేయలేదు కానీ చెప్పాడు హామీ ఇచ్చాడు కదా అసలు షాక్ కొట్టేలు చేస్తా అది ఎవరు చేయలేరు ఆ పని అనేది అది తెలిసే ఓట్లేశారమ్మా మీరు ఓట్లు వేసామంటే ఓట్ వేయాలి కాబట్టి ఎవరైనా వేస్తారు ఓటు అంతేగాని ఎవరైనా వేస్తారు రోడ్లు ఏంటి అభివృద్ధి ఏంటి మన భవిష్యత్తు ఏంటి ఆలోచించాలంటావు ఎవరు ఎవరు పట్టించుకుంటారు 4 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీ అభిప్రాయం ఏంటి అనుకున్నట్టు లేదంటావా అసలు ఏంటి పరిస్థితి ఏముంటదండి ఎవరికైనా ఇవన్నీ ఏంటి ఓట్ల గురించే కదా ఇప్పుడు అడిగేది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇంకా 1 సంవత్సరం ఉందా 2 సంవత్సరాలు ఉందా ఒక సంవత్సరం ఉంది అది అందుకే కదా ఇదంతా అది జనానికి ఎవరికి నచ్చితే వాళ్ళకి వేసుకుంటారు ఈయన చేశాడా ఆయన చేశాడా అనేది కాదు బాబాయ్ దాదాపు 3.5 సంవత్సరాలు 4వ ఏడాది కూడా వచ్చేసింది ఒక అవకాశం అన్నారు అందరూ ప్రజలు నమ్మారు 151 సీట్లు ఇచ్చారు ఈరోజు రోడ్ల పరిస్థితి కానీ లేకపోతే రాష్ట్రం అప్పులు పాలైపోయిన పరిస్థితి కానీ ఒకళ్ళకొకళ్ళు ఎమ్మెల్యేలు ఈ రోజున వాళ్ళని తిట్టుకుంటా సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేదు అనే పరిస్థితి వచ్చిందంటే ఎలా ఉందంటారు పరిపాలన ఎంతవరకు ఈ పరిపాలన బాగుందంటారు పరిపాలన అంటే రోడ్లు బాగాలా ఇక్కడ చూస్తే అక్కడ రోడ్లు అంటే ఏమి బాగాలా అంటే డబ్బులు ఇస్తే సరిపోతుంటావా డబ్బులా డబ్బులు కాదండి రోడ్ డబ్బులతో సంబంధం రోడ్లు ఈ భవనాలు అన్నీ మాకు కావాలి కానీ ఎక్కడికెళ్ళినా రోడ్లు అసలు ఏం బాగాలి రాష్ట్రం అప్పులు పాలైపోతే ఎవరు కట్టాలి ఎవరు కట్టాలంటే మనమే మేమే కట్టాలి మా మీద మా పొన్న మా మీద ఇళ్ల పనులు ఇవన్నీ మా మీద కండి కరెంటు బిల్లు చెత్త పన్ను గతంలో బాధుడే బాధుడు అన్నాడు ఆయన అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జరిగేది ఏంటి ఇప్పుడు జరిగేది అంటే
ఏం జరుగుతుంది బాబు అటెం ముసలాల కంపెన్షన్లుగా ఈ పెట్టాడు అవును ఏం బీస్తాం అవును ఈ ముసలాల కని ఈ పెట్టాడు అప్పుడేంటంటే ఏంటి అది ఒకటి ఒక హూప్ వచ్చేసింది ఒక్క ఛాన్స్ అని అందరు జనం అంతా హూప్ మీద వేసేసారు ఏమండి దాని గాలి పొట్టు అట్ట వచ్చేసింది ఆయనకి వేసేసారు ఇంకా మేమేం చెప్పాం ఆలోచించే పరిస్థితులు ఏంటి ఏంటి కొంతమంది తెలుసుకుంటారు కొంతమంది తెలవదు అందరూ ఒకటిగా ఉంటాం మీ ఇద్దరు ఒకటిగా ఉంటారా ఇది అంతే అది అభివృద్ధి అయితే లేదు రోడ్లు ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా బాబా ఈ రోజు లేదు రోడ్లని పడిపోయి సైగా ఎక్కడికి వెళ్తా అక్కడో లేవు అంత పాడైపోయి అది బాబు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఇంకో ఇలా ఉంటుంది పరిస్థితి అనుకున్నావా కనీసం కనీసం ఏంటండి ఉంటది అనుకున్నారు ఓట్లు వేసేసారు ఇప్పుడు ఆలోచించుకుంటున్నారు అది బాధపడుతున్నారు అది వాళ్ళు ఇస్తున్నారు తీసుకుంటాం మనం ఏం చేయము సంపాదన సామాన్యుడికి సంపాదన ఏముంది ఎక్కడికెక్కడికి లేదు అది పనులు లేవు ఆదాయం లేదు ఒడ్డు కొనటం లేదు ఒడ్డంటే ఇటువరకేమో ఆ రైతులు వదిలి ఆళ్ళకి అమ్ముకున్నాను అయికి డబ్బులు రావట్లేదు కనీసం పండగ ముందుకు ఎవరైనా రైతులు అప్పుడే వాళ్ళు కుప్ప నొరుస్తారు కాబట్టి అప్పుడు కొంటే ఏదైనా ప్రభుత్వం నుంచి వాళ్ళకి సాయం అందేది పండగ అయిపోయింది ఇప్పుడు మొన్న ఈ మధ్య ఆయన తాజాగా ఒడ్లు కొనండి అంటున్నారు ఇప్పటిదాకా ఒడ్లు ఉంచుకుంటారా బాబాయ్ ఉంచుకోవాలి లేరు కళ్ళల్లో ఉండయి ఒడ్డు అవి ఉండయండి ఒడ్డు ఆపడిన ఉన్నాయి ఇప్పుడు కుప్పలు నొరుచుకుంటున్నారు అవి కొంటలా వాళ్ళు బాధపడుతున్నారు పడుతున్నారు ఇప్పుడు.